హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో నేను నిన్న మండే షూట్ చేశానండి నిన్న చేసిన పనులు కొన్ని మాత్రమే మీతో నిన్ను షేర్ చేసుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకున్నాను మీ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొకళ్ళు చూసే అవకాశం మీరు వాళ్ళకు కల్పించినట్టే ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలైతే చక్కగా గొడవ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు నేను టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే కనుక టిఫిన్ చేద్దామంటే టిఫిన్ ఏమీ లేదండి అంటే ఉన్నంత వరకు వాళ్ళకే పెట్టి పంపించేశాను ఈరోజు ఇడ్లీ పిండి కొద్దిగా తక్కువగా ఉంది అందుకని వాళ్ళ వరకే సరిపోయింది ఎప్పుడన్నా సరే ఇంట్లో ఇలా టిఫిన్ కొద్దిగా తక్కువ అవుతుంది అనిపించినప్పుడు మాత్రం నేను వీక్లీ వన్స్ ఒకసారి బ్రెడ్ తెప్పిస్తానండి అది కూడా మిల్క్ బ్రెడ్ తెప్పిస్తాను ఇంట్లో ఒకవేళ ఇలా ఎప్పుడన్నా టిఫిన్ తక్కువ అయినప్పుడు నేను ఇలా కాఫీ పెట్టుకొని దాంట్లో ఇలా బ్రెడ్ పీసెస్ పెట్టుకొని తినేస్తాను ఈ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం మిగిలిన బ్రెడ్ పీసెస్ పిల్లలకి ఈవినింగ్ టైం కానీ లేకపోతే రేపు ఈవినింగ్ కానీ వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను వీక్లీ వన్స్ మాత్రం ఇలా ఒకసారి నేను బ్రెడ్ తెప్పిస్తాను అలానే ఈ కాఫీ తాగుతూ నేను నాగమల్లేశ్వరి గారితో ఒక చిన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నానండి మల్లేశ్వరి గారు నమస్కారం అండి మీరు నిన్న నాకు మెసేజ్ చేశారు కదా అది చూశానండి పాప హెయిర్ చాలా రెడ్గా ఉంటుంది నల్లగా అవ్వడానికి మీకు ఏమైనా తెలుసా అంటే మీరు ఏదైనా ఒక సింపుల్ టిప్ ఏమైనా చెప్తారా అని చెప్పి నాకు మెసేజ్ చేశారండి తప్పకుండా అండి నాకు తెలిసింది నేను యూస్ చేసే టిప్ని తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను పాపకి ఒంటిరెక్క మందార ఆకులతో ఒకసారి పేస్ట్ చేసి వీక్లీస్ టూ టైమ్స్ అప్లై చేసి చూడండి ఇలా వన్ మంత్ కాదండి ఫోర్ ఫైవ్ మంత్స్ కంటిన్యూగా చేసి చూడండి మీకు తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది ఇలా చేశామని కూడా నాకు మెసేజ్ చేశారు ఒకవేళ ఇది కనుక మీకు సక్సెస్ అవ్వకపోతే కనుక నేను ఒక ఆయిల్ని మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఆ ఆయిల్ ఉందండి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో తప్పకుండా ఆ వీడియో మీకోసం నేను చేసి పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసే ముందు మీకు కంపల్సరిగా నేను మెసేజ్ పెడతాను ఒకవేళ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీకు తెలుస్తుంది ఓకే నమల్లి శ్రీ గారు ఇప్పుడు నేను ఈ కాఫీ తాగేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళానండి అంటే పిల్లలు పడుకున్న బెడ్రూమ్లోకి వెళ్ళాను అంటే మార్నింగ్ నుంచి నేను ఈ రూమ్లోకి వెళ్ళలేదండి వాళ్ళు పడుకున్నారు మార్నింగే నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను ఈ ఒక్క రూమ్ తప్పితే చూస్తే ఈ బెడ్షీట్స్ అనేవి ఇలానే ఉన్నాయి నేను మడితేటం మర్చిపోయాను ఇప్పుడు ఈ పని కంప్లీట్ చేసేసి మిగతా పనులు చేద్దాం అనుకుంటున్నాను అలానే సండే రోజు పిల్లలు వాళ్ళ ఫాదర్తో కలిసి బయటికి వెళ్తుంటే నేను కూడా వాళ్ళకి రిలయన్స్ కూపన్స్ ఇచ్చి నాకు ఏమైనా సరే డ్రెస్సెస్ తీసుకురండి అని చెప్పానండి అది నేను తెచ్చుకోలేక కాదు డైలీ యూజెస్ డ్రెస్సెసే కాబట్టి పిల్లలతో సెలెక్ట్ చేపిచ్చి మరీ తెచ్చుకుందాం అని నాకు అలా అనిపించింది వాళ్ళకి ఆ కూపన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు టూ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం మిల్ చేస్తే కనుక థౌజండ్ రూపీసే కట్టాలి ఆ కూపన్ వాళ్ళకి ఇచ్చాను ఎట్లానే ఈ రూమ్లోనే ఉన్నా కాబట్టి ఆ డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తున్నాను డైలీ యూజ్ డ్రెస్సెస్ ఇవైతే చాలా బాగుంటాయండి అందులో ఆవాసా కంపెనీ అయితే కనుక చాలా కంఫర్ట్గా ఉంటాయి అలానే కలర్ ఏవి చేంజ్ అవ్వు డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి నేను జస్ట్ కంపెనీ పేరు మాత్రమే చెప్పాను పిల్లలు తీసుకొని వచ్చారు ఇదైతే మా పెద్ద బాబు తీసుకొచ్చారండి అంటే నేను డైలీ వేసే డ్రెస్సెస్ చూస్తూ ఉంటాడు కదా సేమ్ అదే డ్రెస్ తనకి ఇష్టమైన కలర్ తీసుకొని వచ్చాడు ఇదైతే మా చిన్నబాబు తీసుకొచ్చారండి కొద్దిగా వెరైటీగా ఉంది అంటే ఈ హ్యాండ్స్ నేను అసలు వేయను కానీ తను తీసుకొచ్చాడు ఇంట్లోనే కాబట్టి తనంత ఇష్టంగా తీసుకొచ్చాడు కాబట్టి కంపల్సరీగా వేసుకుంటాను నాకైతే బాగా నచ్చాయి అలానే ఈ సమ్మర్లో కూడా ఎక్కువగా ఫంక్షన్స్ ఉన్నాయండి వాటి కోసం నేను కబోర్డ్స్లో పెట్టిన ఈ పట్టు చీరలు మొత్తం ఒక్కసారి తీసి ఎండలో ఆరేసేసి అంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఎండలో ఉంచేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి లోడ్ పెట్టేస్తాను అందుకని ముందుగానే ఇవన్నీ నేను ఎండలో ఆరేసేసి మిగతా పళ్ళు చూసుకుంటున్నాను పళ్ళు అయిపోయిన తర్వాత వీటిని ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అలానే ఇప్పుడు ఎక్కడ విన్నా సరే చాలామంది ఊరికూరికే నీరసం వచ్చేస్తుంది ఎక్కువ పని చేసుకోలేకపోతున్నాం అని అంటున్నారండి అందరూ కాదు నాకు కూడా అలానే అనిపిస్తుంది అండి ఏదైనా కొద్దిగా పని చేయగానే నీరసం అనిపిస్తుంది ఆ టైంలో నేను ఇలా ఒక శనగుండ తీసుకుని తినేస్తానండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది ఇలా మీరు ఒకసారి చేసి చూడండి అలానే ఒక అరటి పండు తిన్నా సరే వెంటనే ఎనర్జీ అనేది వస్తుందంటే నీరసం అనేది పోయి మనం చాలా రీఫ్రెష్ అవుతాం ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ శనగండలు అనేవి ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు రాదు అని అనుకునే వాళ్ళు బయట కూడా ఇవి దొరుకుతాయండి మీరు తెచ్చుకొని ఒకసారి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలానే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళే పిల్లల పేరెంట్స్ ఉంటారు కదండీ వాళ్ళకి మాత్రం నేను ఒక్క విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే మా ఇద్దరి పిల్లలు ఫోర్త్ క్లాస్ ఒకళ్ళు సిక్స్త్ క్లాస్ ఒకళ్ళు చదువుతున్నారండి వేరే స్కూల్ మాస్టర్స్ వచ్చి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయటాక మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారండి కానీ నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఎవరికీ అలా అడగటం ఇష్టం ఉండదండి మేనేజ్మెంట్ వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి అలా చేస్తారు అలా వచ్చిన టీచర్స్ని మనం బయట నుంచో పెట్టేసి మాకు ఇంట్రెస్ట్ లేదు అని చాలామంది చెప్తూ ఉంటారండి అలా కాకుండా వాళ్ళని చక్కగా పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళకి ఎండలో వస్తారు కాబట్టి ఏదైనా సరే వాటర్ అవ్వచ్చు లేదా సమ్మర్ డ్రింక్స్ అవ్వచ్చు ఏదైనా సరే కొద్దిగా వాళ్ళకి ఇచ్చి పంపించాము అంటే కనుక వాళ్ళు అలా వచ్చి అడగటం ఇష్టం లేకపోయినా సరే మనం వాళ్ళని ఇంత కూల్గా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తారండి ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే మా వాళ్ళు కూడా చాలామంది ఈ టీచర్ ప్రొజెషన్లో ఉన్నారండి వాళ్ళ ఫీలింగ్స్ నాకు తెలుసు కాబట్టి అంటే ఇలా జరిగే సిచ్యువేషన్స్ మాతో డిస్కస్ చేసుకుంటారు నేను విన్నాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకున్నాను అలానే ఇద్దరు టీచర్స్ మా ఇంటికి వచ్చారండి వాళ్ళకి నేనైతే కనుక ఇలా జ్యూస్ చేసి ఇస్తున్నాను మీకు కూడా వాళ్ళని ఇంత మంచిగా రిసీవ్ చేసుకొని చక్కగా హ్యాపీగా పంపించండి ఈ సమ్మర్లో అలానే చాలామంది అంటే అన్ని స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారండి కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఒక వీళ్ళనే కాదండి మన ఇంటికి ఏదైనా సరే గ్యాస్ చెక్కింగ్ అని కానీ లేదా కరెంటు బిల్స్కి సంబంధించి కానీ ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళని మాత్రం ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతే వాళ్ళని లోపలికి ఎలా చేయండి లేకపోతే మాత్రం అస్సలు చేయొద్దు అలానే పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒక టైంలో నేను జ్యూస్ ఇద్దామని చెప్పి ఏవైనా ఫ్రూట్స్ తెప్పిస్తానండి అవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంటికి వచ్చిన టీచర్స్కి నేను ఇలా సర్వ్ చేస్తున్నాను ఈ టీచర్స్లో ఒకళ్ళైతే కనుక మాకు తెలిసిన వాళ్ళే అంటే మా రిలేటివ్స్ వాళ్ళ కూలీకేనండి ఒక అతను ఇప్పుడైతే ఈ వంట నేను స్టార్ట్ చేస్తున్నానండి అంటే పిల్లలు ఈవినింగ్ వచ్చేపాటికి గర్రీ చపాతీస్లో కానీ లేదా నైట్ రైస్లో కానీ కలుపుకొని తినేస్తారు అందుకని ఇప్పుడే నేను ప్రిపేర్ చేస్తున్నాను నిన్న సండే కదండి కొద్దిగా చికెన్ తెచ్చారు దాంట్లో కొద్దిగా తీసి ఇలా పక్కన పెట్టేశాను ఆ చికెన్లో నేను ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పసుపు ఉప్పు కారం అలానే చికెన్ మసాలా వేసి కలిపేసేసి ఒక వన్ అవర్ పాటు నానపెట్టి ఉంచేసానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు రెండు వేసుకొని పచ్చిరకాయలు అలానే ఉల్లిపాయని ఇలా పేస్ట్ చేసి వేసేసుకున్నాను అది కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలను కూడా పేస్ట్ చేసేసి ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు అలానే కొద్దిగా ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందు చికెన్లో అన్నీ కలిపేసేసి ఒక గంట సేపు నేను నానబెట్టే కదండి ఇప్పుడు దాన్ని అంటే ఆ చికెన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను చాలాసార్లు విన్నాను చూశానండి ఏంటంటే కొంతమందికి అంటే ఎక్కువగా ఆత్మాభిమానం ఉంటుందండి ఆ ఆత్మాభిమానాన్ని ఎదుటి వాళ్ళు ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేరండి అలాంటి వాళ్ళు వీళ్ళని వీళ్ళకి ఆత్మాభిమానం అని ఒప్పుకోలేక తల పొగరు అంటారండి ఇదైతే నేను చాలాసార్లు విన్నానండి అసలు ఆత్మాభిమానానికి తల పొగరికి ఎంత తేడా ఉందో తెలుసా ఎదుటి వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడకపోయినా లేదా ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా పనిచేయలేకపోయినా సరే వాళ్ళకి తల పొగరు అంటారండి నాకు తెలిసినంత వరకు అవసరం ఉన్న చోట తల ఉంచుకొని అవసరం లేదు అంటే వీళ్ళతో నాకు అవసరం లేదు అన్న వాళ్ళ దగ్గర తల ఎగరేస్తూ ఉంటారు చూసారండి దాన్ని తల పొగరు అంటారు అలా కాకుండా అవసరానికి తగ్గట్టుగా కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా సరే తలెత్తుకొని ఉండటమే ఆత్మాభిమానం అండి అంటే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉండే పద్ధతిలో మాత్రమే ఉంటారు దానికోసం ఏమీ తగ్గరండి ఆత్మాభిమానంతో ఇలా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే అది ఎంతటి పైన అయినా సరే ఎంత అవసరమైనా సరే దేవుడు మాత్రం ఇట్టే తీర్చేస్తాడు ఈ మాటల్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాదండి నాకైతే మీతో ఇలా షేర్ చేసుకుందాం అనిపించింది అలానే ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటుంటే ఈ కర్రీ కూడా కంప్లీట్ చేసేసానండి ఇది ఈవినింగ్ పిల్లలు రాగానే వాళ్ళకి చపాతీ చేసి పెట్టేస్తాను దానికోసం ముందుగానే నేను చపాతి పిండి కలిపి కూడా పెట్టేసుకుంటున్నాను ఇందాక నేను ఎండలో చీరలన్నీ ఆరేసే కదండి ఆ చీరలన్నీ తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆరేసి కూడా దాదాపుగా టూ అవర్స్ అవుతుంది ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసేసి కబ్బోర్డ్స్లో సర్దేద్దాం అనుకుంటున్నాను ఇవి నీట్గా వాటి వాటి ప్లేసుల్లో పెట్టేసిన తర్వాత నేను చేద్దాం అనుకుంటున్నాను అండి భోజనం కాదు ఇందాక చికెన్ కర్రీ చేసా కదండి అది చపాతీస్ తిందాం అనుకుంటున్నాను ఎందుకంటే కర్రీ చూడగానే నాకు తినాలనిపించిందండి అండి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంలో తిందాము అనుకున్నా సరే అంత టైం ఉండదు అలానే నేను ఒకేసారి అంటే శారీస్ మొత్తం ఒకేసారి ఎండలో వేయండి రెండు రోజులకి ఒకసారి కానీ లేదా వీక్లీ వన్స్ కానీ ఇలా ఐదు ఆరు శారీస్ తీసి ఎండలో వేసేసి ఒక టూ అవర్స్ ఉంచేసేసి ఫోల్డ్ చేస్తాను ఇది ఎక్కువగా నేను సమ్మర్లోనే చేస్తూ ఉంటానండి ఒకరోజు పట్టు చీరలు తర్వాత సిల్క్ శారీస్ తర్వాత డ్రెస్సెస్ ఇలా వేస్తూ ఉంటాను ఇలా వేయటం వల్ల బట్టలు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అలానే మనం ఎప్పుడూ కబోర్డ్స్లో పెట్టే ఉంచుతాం కాబట్టి కొద్దిగా వాసన వస్తూ ఉంటాయండి అందుకని ఇలా ఎండలో వేసి రెండు మూడు గంటలు ఎండలో బాగా ఎండిన తర్వాత ఫోల్డ్ చేసేసి ఇలా కబోర్డ్స్లో పెట్టేసుకుందాం అంటే కబోర్డ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈరోజు చిన్న చిన్న పనులు ఇలా కంప్లీట్ చేసేసుకొని ఇందాక నేను చికెన్ కర్రీ చేసాను కదండి అది తిందాం అనుకుంటున్నాను కదా అందుకని ముందుగానే నేను చపాతీస్ ప్రిపేర్ చేసేసుకొని ఈ చికెన్ కర్రీలో అనుకుంటున్నాను ఇలా నా లంచ్ని కంప్లీట్ చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ నేను రెస్ట్ తీసుకుంటానండి ఇలా రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది కదా అలా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఏదైనా సరే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశానండి అలానే నేను మార్నింగ్ వాళ్ళకి అంటే వాళ్ళ సార్ వాళ్ళు ఎవరో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయమని వచ్చారన్నా కదా వాళ్ళకి డ్రింక్ చేసి ఇచ్చా కదండి అంటే జ్యూస్ చేసి ఇచ్చా కదా ఇంకా ఒక హాఫ్ పుచ్చకాయి అలానే ఉంది ఆ హాఫ్ను కూడా ఇప్పుడు నేను పిల్లల కోసం ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎట్లానో సెవెన్ అయిపోయిందండి వీళ్ళు జ్యూస్ తాగేసేసి వన్ అవర్ అయిన తర్వాత చికెన్ అని చపాతి తినేస్తారు అందుకని వీళ్ళ కోసం నేను ఇప్పుడు జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను కానీ ఈ పుచ్చకాయ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ